కృష్ణ తెలుగు ఆడియో నాల్ హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు రచించినటువంటి కన్నె మనసులో అనే నవలలో మినీ కథలు చదువుతూ ఉన్నాను. ఈ కథకు పేరేమిటి? ఇక కథలోకి పోదాం. పశ్చిమాకాశంలో నిలిచిన సూర్యుడు సంధ్య నుదుట దిద్దుకున్నటువంటి బొట్టులా ఉన్నాడు. ఛాయ వస్తుందేమోనని సంధ్య సూర్యునితో పాశ్చాత్య దేశాలకు పయనమైపోయినది. రాత్రి రాణి చంద్రుడి పైన ఉన్నటువంటి వెలుగుతెరను తొలగించింది. చీకటి చిక్కబడింది. ఊరు మాటు మణిగింది. ఆ సమయంలో శాంతిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని భర్త కిషోర్ కొరకు కాచుకునుంది. రోడ్డుపై ఏ అలికిడైనా కిషోర్ వస్తున్నాడేమోనని కిటికీలో నుండి ఆశగా చూస్తోంది. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. ఇష్టవాచి తారీఖు మారిపోయింది. అప్పటికీ కిషోర్ ఇంటికి చేరుకోలేదు. శాంతిని చదువుతున్నటువంటి పుస్తకం మూసి లేచి బలపై ఉన్నటువంటి భోజన పదార్థాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టి తలుపు గడియ వేసి హాల్లో లైట్ ఉంచి పడక గదిలోకి వెళ్ళింది. నిద్రలో చేయి చాపి కిషోర్ స్పర్శ కోసం తడిమి చూసింది. పక్క ఖాళీగా ఉంది. కిషోర్ తన పక్కన లేడు. విశాలమైన పడకలో తనొక్కతే ఉంది. నిద్ర దూరమైంది. పూర్తిగా మెరుకు వచ్చింది. నైట్ క్వీన్ పూల సౌరభాలు వెన్నెల కలిసిపోయి కిటికీలో నుంచి లోపలికి వస్తూ ఉన్నాయి. శాంతిని పడకపై నుంచి లేచి కిటికీలో నుంచి నింగికేసి చూసింది. ఆకాశంలో చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆ వెలుగులో నక్షత్రాలు మరుగుపడిపోలేదు. మరిందగా తడుకు తడుకు అంటున్నాయి. అందమైన రాత్రిని చూస్తూ ఉంటే శాంతినికి తన మొదటి రాత్రి గుర్తుకొచ్చింది. చిరునవ్వులు చిందులు వేసింది. ఆ రోజు ఇలాగే చీకట్లోకి చూస్తుంటే వెనకాల వచ్చి నిల్చున్నటువంటి కిషోర్ మల్లెలను ఆగ్రహణిస్తూ కేశాను స్పర్శించాడు. చిరుస్పర్శకే శరీరం పులకించిపోయింది. గదిలో లైటు ఆర్పి వచ్చి ఎదుట నిల్చుని నిన్ను చూస్తే చీకట్లో వెన్నెలను చూసినట్టుంది అంటూ ఎత్తుకుని చీకట్లో మంచం దగ్గరికి వెళ్ళాడు. తనను మంచం మీద దించుతాడనుకుంది. కానీ అతనే కూర్చుంటాడనుకోలేదు. కొత్త పెళ్లి కూతురు అందాలను పరీక్షిస్తూ సరిగ్గా ఎక్కడ కూర్చుంటున్నాడో చూసుకోలేదేమో ధన్మని పడిపోయాడు. 100 రూపాయ బరువుని తన మీద వేసుకుని జరిగింది గ్రహించేసరికి నవ్వు పొల్లుకు వచ్చింది. నవ్వులతోనే కిందనే దొల్లారు. అలా నవ్వుతో ప్రారంభమైంది వారి సంసారం. గులాబీ రంగులో అందంగా ఉండేటటువంటి శాంతిని చూస్తే కిషోర్కు ఎంతో గర్వంగా ఉంటుంది. శాంతిని అందం కంటే శాంతిని చూపించే ప్రేమలో తన్మయత్వం పొందుతాడు. స్త్రీ తోడు నీడ ప్రేమ అతనికి కొత్తగా ఉంది. చిన్నప్పుడే తల్లిని చనిపోయింది. తల్లి ప్రేమలోని మాధుర్యం అతనికి తెలియదు. అందుకే శాంతిని సహజంగా భర్తపై కురిపించే అనురాగం కిషోర్ను కదిలించి వేస్తుంది. ఉద్యోగం డబ్బు హోదాలో దొరకని ఆనందం తృప్తి గర్వం శాంతిని సహచర్యంలో తనకు కలిగాయి. శాంతిని భార్యగా పొందిన తన అదృష్టవంతుడు. తనంత అదృష్టవంతుడు మరొకడు లేడు అనుకుంటూ శాంతిని పొదవి పట్టుకుని ఎన్నో ప్రియమైన మాటలు చెప్పేవాడు. శాంతిని ఇంటికి వస్తుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నీవు ఎదురు చూస్తూ ఉంటావని ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఆఫీస్ నుంచి ఇంటికి రాకుండా అటు నుండి అటే క్లబ్కి వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది కిషోర్కు. భార్య దగ్గర ఆనందం కాలక్షేపం క్లబ్లో దొరుకుతుందా? ఎక్కడైనా పెళ్ళాం ఊరుకొడుతుందా? తనను అంతగా ప్రేమించే భర్తను చూసుకుని ఎంతో గర్వపడిపోయేది శాంతిని. తనకంటూ ఏది ఉంచుకోలేదు. సర్వం భర్తే. భర్తతోటే లోకం. కిషోర్ మధ్యతరగతి కుటుంబంలో కష్టాలు దుఃఖం చవిచూసినవాడు. శాంతిని గొప్పింటి బిడ్డ. ముద్దుగా మురిపెంగా పెరిగింది. బిఏ వరకు చదివింది. పెళ్లి చూపలకు వచ్చిన కిషోర్ వచ్చిన నల్లగా ఉన్నాడని వంకలు పెట్టారు. నలుపు కాదు చామన ఛాయ అంది శాంతిని. ఇంకా పెళ్లి కాదు, అప్పుడే మాట పడనీయట్లేదు అని ఆటలు పట్టించారు. ఉన్నట్టుండి ఇంజనీర్ల గిరాకీ పడిపోయింది. మార్కెట్ ధర పడిపోయింది కట్నం సంగతి. ఎలా ఉన్నా పిల్లను ఇవ్వటానికి భయపడుతూ ఉన్నారు. ఆ రోజుల్లోనే 100,000 రూపాయలు కట్నంగా తెచ్చింది. ఆ డబ్బు తనది, తన స్వంతం అని ఏనాడు అనుకోలేదు. కిషోర్ వాడుతూ ఉంటే ఎందుకు అని ప్రశ్నించలేదు. డబ్బు అన్నం పెడుతుందేమో కానీ ఆనందం ఇవ్వదు. అన్నిటికంటే విలువైనటువంటి భర్త ప్రేమ రెండు చేతుల జురుకుంటుంది.
భర్త ప్రేమ ముందు ఏదైనా ఆల్పమే. పుట్టింట్లో ముఖం అమ్మ నాన్న ప్రేమలో హాయిగా ఉంటుంది అని భర్తను వదిలి మాటి మాటికి పుట్టింటికి పారిపోలేదు. తను లేకపోతే కిషోర్కి ఇబ్బంది అని అమ్మని చూడాలని దిగులుగా ఉన్నా వెళ్ళేది కాదు. వాణ్ణి రమ్మని వ్రాసేది. వారి ప్రేమ ఫలించినప్పుడు కిషోర్ ఆనందం పట్టపగ్గాలే లేకుండా ఉండేది. నిండు గర్భిణి అయినా దూరంగా ఉండేవాడు కాదు. ఆ కాలం వాళ్ళకేం తెలుసు, దగ్గర ఉంటేనే కాన్పు సులభంగా ఉంటుంది అంటూ దరిచేరేవాడు. ఆ తర్వాత ప్రతిరోజు మధురంగా గడిచిపోయింది. జూనియర్ ఇంజనీర్గా ఎంతకాలం పడి ఉన్నా ప్రమోషన్ రాదు అంటూ ప్రైవేట్ ఫ్యాక్టరీలో చేరాడు. ఒక ఫ్యాక్టరీ కాదు, జీతం ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడికి మారేవాడు. అలా స్టేట్స్ అన్నీ తిరిగాడు. కష్టపడితే తర్వాత పై అంతస్తు చేరుకోవచ్చు, నా కష్టమంతా నీకోసమే అనేవాడు. ఊరు కాని ఊరు, భాష కాని భాష. ఈ ఊర్లో ఊరికి దూరంగా ఉన్నటువంటి క్వార్టర్స్లోకి ఉండవలసి వచ్చేది. ఎప్పుడు ఏ పాము వస్తుందో, ఏ తేలు కరుస్తుందో అన్నంత భయంగా ఉండేది. వర్కర్లా షిఫ్ట్ల డ్యూటీ చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి 12 గంటల వరకు వచ్చేవాడు కాదు. వచ్చేంత వరకు ఏ నవలో చదువుకుంటూ ఉండేది. అతను వచ్చాక వేడివేడిగా భోజనం పెట్టేది. అప్పుడే ఇద్దరు కలిసి భోజనం చేసేవాళ్ళు. సేద తీచి సేద తీరేది. అలసిపోయినా ఏ దిగులు లేకుండా హాయిగా గార్డెన్ట పోయేవాడు. శాంతిని, మీ శ్రీవారు ఎంత మంచివారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. కోపం అనేదే లేదేమో, నిన్ను పల్లెత్తు మాట అనగా మేము ఎప్పుడు వినలేదు అంటే పొంగిపోయేది. నీ మంచితనమే నిన్ను ఇలా మార్చివేసింది. నాకు కోపం వచ్చేలాగా నీవెప్పుడు ఏ పని చేయలేదు. నా చెయ్యి నీ చెయ్యి కలిపితే కదా చప్పుడయ్యేది. ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ అయ్యానంటే అది నీ కృషి. నీ చిన్న చేతులలో నాకు సహాయంగా తోడుగా ఉండి ఈ కుర్చీలో కూర్చోబెట్టేశావు అంటూ అత్యాధునికంగా ఉన్నటువంటి ఆఫీస్ గదిలో సింహనాదం లాంటి సింహాసనం లాంటి ఒక కుర్చీలో శాంతిని కూర్చోబెట్టి మోకాళ్లపై కూర్చుని ఒడిలో తల ఉంచాడు. కిషోర్ చెంపల నెరువును చూస్తూ జుట్టు సరిచేస్తూ అంది, ఏమండి ఇది మన బెడ్రూమ్ కాదు, ఆఫీస్ గది. ఎవరైనా చూస్తే? చూస్తారు, హ్యాండ్పెక్డ్ హస్బెండ్ అని ఎప్పుడూ అన్నారు అంటూ నవ్వేశాడు. శాంతిని అలా తిరిగి చూసేసరికి 20 సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకు మెడిసిన్, కూతురు ఇంజనీర్ కోర్సులు ముంచుకుని వచ్చేసారు, ముగించేసుకుని వచ్చారు, పెళ్లి చేసుకుని పోతారు. చివరికి మిగిలేది వారిద్దరే. కొడుకు దగ్గర ఉన్నా, కూతురు ఇంటికి వెళ్ళినా తన ఇంట్లో ఉన్నట్టుంటుందా? ఎప్పటికైనా వారింటికి తిరిగి రావాల్సిందే. ఒక్కొక్కరికి తోడుగా వృద్ధాప్యంలో నిండుగా జీవించాలని ఉంటుంది అని రిటైర్మెంట్కు ప్లాన్ వేసుకుంటూ జోకులు విసురుకుంటూ ఆ జీవితం ఎలా ఉంటుందోనని ఎదురు చూసే సమయంలో కిటికీ ఊచలు పట్టుకుని ఆలోచనలో ఉన్న శాంతిని చల్లని గాలి రివ్వున కొట్టిపోయింది. వేగచుక్క ఎప్పుడు వచ్చిందో చూడలేదు. మంజుతెర అడ్డు వచ్చిందనుకుంది, కానీ అది కన్నీటి పొర అని గుర్తించనే లేదు. తిరిగి వచ్చి పడుకుంది. కిషోర్ వచ్చి పిలిచినా కాలింగ్ బెల్ నొక్కినా వినిపించదేమోనని నిద్ర లేకపోయింది. మగతగా పడుకుంది. కిషోర్ అలా రాత్రిలు ఇంటికి రాకపోవడం మొదటిసారి ఏమీ కాదు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. ఈ మధ్య తరచుగా ఇంటికి ఆలస్యంగా రావడమో అసలు రాకుండా పోవడమో జరుగుతుంది. ఇంటికి ఆలస్యంగా రావటం, పని ఎక్కువగా ఉందని చెప్పటం, క్యాంపులకు ఒక్కడే పోవటం, ఇప్పుడు అతని ఆరోగ్యం సంగతి జాగ్రత్త చెప్పినా ప్రేమను ప్రదర్శించినా విసుక్కుంటున్నాడు. విసుగు చిరాకు వయస్సులో వచ్చినటువంటి మార్పు కాబోలు అని నవ్వుకుంది. కానీ అతని జీవితంలో మరో స్త్రీ తెచ్చిన మార్పు అని గ్రహించలేకపోయింది. గ్రహించే లోపల పరిస్థితి చేయి దాటిపోయింది. శాంతినికి పడకపై నుంచి లేవాలనిపించట్లేదు. పిల్లలు సెలవులకు వస్తున్నట్టుగా వ్రాసారు. వారు వస్తున్నారన్న ఆనందంగా లేదు. పండుగకు బంధువులు మిత్రులు వస్తారు, పని తెవలదు అన్న తాపత్రయమూ లేదు. కొత్తగా కొన్న నగ నలుగురికి చూపించి పెట్టుకోవాలన్న కోరిక లేదు. అసలు సిసలైన జరీ అంచు చీర కట్టుకుని తన భర్త పిల్లలతో పుట్టింటికి వెళ్లాలన్న సంబరం అంతకన్నా లేదు. కిషోర్ వచ్చాడు. పడుకున్న శాంతిని చూశాడు. డిస్టర్బ్ చేయటం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఏమాత్రం చప్పుడు చేయకనే తన పనులు చేసుకుంటూ ఉన్నాడు. చూసేవాళ్ళు అబ్బా, భార్య అంటే ఎంత గౌరవం, ఎంత ప్రేమ, నొప్పి కలగనీయడు కదా అని అబ్బురపడతారు.
సాధిని గుండె మంచు ముద్దలా ఉంది. 40 ఏళ్లకే మనసు ముసలిదైపోయింది. వయస్సు, అందం, శక్తి, ప్రేమ అన్నీ రంగరించి రంగుల మేడ కట్టి అందులో భర్తను ఉంచింది. తాను 7 అంతస్తుల మేడలో ఉన్నంత గర్వంగా తక్కిన ఆడవాళ్ల కంటే తనెంతో గొప్పగా ఉన్నాననుకుంది. ఇన్నాళ్ళు ఆ భ్రమలో బతికింది. తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. సర్వస్వం అతనికి అర్పించుకుంది. చివరికి తనదంటూ డబ్బు కూడా లేదు. ఆ డబ్బుతో కిషోర్ని ఫారిన్కు పంపింది. శాంతిని, నీవు లేని ఫారిన్ నాకు నరకంగా ఉంది, ఏమి చదువుకోలేకపోతున్నాను, నీ జ్ఞాపకాలతో బాధపడుతూ ఉన్నాను అని ఉత్తరం రాస్తే నెలల బిడ్డను అమ్మకు అప్పగించి ఫారిన్కి వెళ్ళింది. పిల్లలపై గుండెల్లో కొండంత దిగులు తిష్ట వేసుకుని ఉన్న భర్త కోరిక తీర్చి ఆనందపరిచేది. తల్లులు ఎక్కువగా బిడ్డల్ని ప్రేమిస్తారు, భర్త కంటే పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తమ అలాంటి ప్రేమను బిగపట్టుకుని తన భర్త కిషోర్ కొరకు వెళ్ళి అక్కడ వేళకు వండి పెట్టింది. సేవ చేసి ప్రేమించే అంత దారపోసినటువంటి భార్య ఇప్పుడు పనికి రాలేదు. అందమైన అనుభవాలు, అనుబంధాలు మరచి 22 ఏళ్ళు కాపురం చేసిన భార్యను మరచి కొన్ని నెలలు కలిసి పనిచేసిన సెక్రటరీతో ప్రేమలో పడి తన కోసమే జీవించిన భార్యను నిర్లక్ష్యం, నిరాదరణ చేసే మగవాణ్ణి ఏమని పిలవాలి? శక్తి ఉడిగి వృద్ధాప్యంలో అడుగు పెట్టబోతూ ఉన్న స్త్రీకి ఏం కావాలి? నీవు దేవుడవు అని పూజించి భర్త సజీవుడే ఉండి అతని ప్రేమ సాంగత్యం తోడు నోచుకొని స్త్రీని ఏమని పిలవాలి? ఈ కథకు పేరేమిటి? శాంతినికి చెప్పకనే వెళ్ళిపోతున్నటువంటి కిషోర్ అడుగులు దూరం అవుతూ ఉంటే కరుడు కట్టిన కన్నీరు జారుతూ ఉంటే అనుకుంది శాంతిని. ఇటువంటి పరిస్థితులు వచ్చినటువంటి ఆడవాళ్ళు అందరూ కూడా ఆలోచించాలండి, ఈ కథకు పేరేంటి మీరు చెప్పండి మీ కామెంట్ ద్వారా. నేను వింటాను, 4 తెలియజేస్తాను. ఆలోచిస్తారు కదా. నమస్తే. మరొక కథతో మీ ముందుంటాను.